హాయ్ గాయ్స్, ఈరోజు కంటెంట్ ఏంటంటే మన వ్లాగింగ్ ఛానల్ గ్రో చేసుకోవాలంటే మనము ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఏం చేయాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది వ్లాగింగ్ ఛానల్ పెట్టాలనుకుంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ పెడతారు, ఇంకేదేదో పెడతారు, జనాలకి వాటిని చూసే ఇంట్రెస్ట్ కానీ ఉద్దేశం కానీ ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు పెట్టే మీరు ఇంట్లో లైఫ్ స్టైల్ పెట్టుతారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున్న లేవడము, తినడము, కూర్చోవడము, ఇంకేదైనా చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవి జనాలకు ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది, వాళ్ళు చూడాలనే ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది? మీరేం సెలబ్రిటీలు అయితే కాదు, కనీసం యూట్యూబ్లో స్టార్ కాదు, ఇంకేదైనా సెలబ్రిటీ అయితే కానప్పుడు మీ వీడియోలు చూడాల్సిన అవసరం అయితే ఉండదు కదా. సో మీరు ఆ విధంగా ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మీకు ఫేమస్ ఐటమ్స్ ఏముంటాయి, ఫేమస్ ఫుడ్ కానీ లేదంటే ఫేమస్ ప్లేసెస్ కానీ లేదంటే ఇంకేదైనా చీప్గా దొరికే ఐటమ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు వాటి గురించి ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ని రీసెర్చ్ చేసి మీరు ఇక్కడికి వెళ్ళండి, మీకు నిజంగానే చీప్గా దొరికితే మీరు కొనుక్కోవచ్చు ఈజీగా అని అట్లాంటి వీడియోలు మీరు చేసి పెడితే మీ వీడియో ఖచ్చితంగా ర్యాంకింగ్లోకి వెళ్ళి వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏరియాలో చుట్టుపక్కల మీకు చార్మినార్ ఉంటుంది, గోల్కొండ ఉంటుంది కదా, అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి వాటిని ఎక్స్ప్లోర్ చేసి వాటి గురించి మీరు వీడియోలో పెట్టాలి. ఆ విధంగా కూడా మీరు మీ వీడియోని వైరల్ అయ్యేటట్టు ర్యాంకింగ్లో వచ్చేలాగా చేసుకోవచ్చు. ఇప్పుడే ఇంటికి జస్ట్ రీచ్ అయినా, మొత్తం తడిచిపోయినా చూడండి, ఏదో 5 నిమిషాలు వర్షం వస్తుంది రాదేమో అనుకుంటే చూడండి మొత్తం తడిచిపోయినా. చలో 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 చలో, లేట్ అయిపోయింది కదా, చలో వచ్చేసిన, రెడీ అయినా, ఫ్రెష్గా వేరే టీషర్ట్ వేసుకున్నా. చలో ఇప్పుడు ఏంటంటే, మనము సిటీలో ఉంటాం కదా, సిటీలో తిరిగేటప్పుడు ఏదైనా మీరు ఏ ఊరైనా ఉండండి, హైదరాబాద్ కానీ ముంబై కానీ పూణే విజయవాడ ఏదైనా సరే, ఆ సిటీ గురించి మీరు వికీపీడియాలో సెర్చ్ చేయండి. వికీపీడియాలో సెర్చ్ చేసినప్పుడు మనకి కొంత మ్యాటర్ అయితే వస్తుంది కదా, వికీపీడియా మన విజయవాడ అని సెర్చ్ చేసినప్పుడు విజయవాడ గురించి కొంచెం మ్యాటర్ కానీ, హైదరాబాద్ అన్నట్టు హైదరాబాద్ గురించి మ్యాటర్ కానీ, అట్లా ఈ విధంగా మ్యాటర్ వస్తుంది కదా, ఆ మ్యాటర్ని మనం తీసుకొని మనము డిస్క్రిప్షన్లో పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఎవరైనా హైదరాబాద్ గురించి ఏదైనా సెర్చ్ చేసినప్పుడు హైదరాబాద్ ఆల్రెడీ కొంచెం డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి మన వీడియో ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వేరే వాళ్ళు హైదరాబాద్ రిలేటెడ్ ఏమైనా సెర్చ్ చేస్తే మన వీడియో వస్తుంది వాళ్ళకి. ఆ విధంగా మీరు మీ వీడియోని ర్యాంకింగ్లో వచ్చేలా చేసుకోవచ్చు. అది కూడా మీకు ఒక పాయింట్ అవుతుంది. వికీపీడియా అంటే మనము ఫస్ట్ పారాగ్రాఫ్ ఒకటి ఉంటుంది కదా, ఒక 4-5 లైన్స్ ఉండే పారాగ్రాఫ్ తీసుకొని దాన్ని కాపీ చేసుకొని డిస్క్రిప్షన్లో ప్రతి డిస్క్రిప్షన్లో పెట్టండి. హైదరాబాద్ సంబంధించిన ఏం చూసినా కానీ మీకు అందులో వస్తుంది కాబట్టి మీరు దానికి రిలేటెడ్గా ఎవరైనా సెర్చ్ చేస్తే మీ వీడియో అయితే ఖచ్చితంగా వాళ్ళ ముందుకు వెళ్తుంది. అప్పుడు మీ వీడియో ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా మీకు ఛానల్ గ్రో అవుతుంది, వీడియో గ్రో అవుతుంది, వీడియో వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అలాగే మీకు సబ్స్క్రైబర్లు కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్. చాలా ఇప్పుడే లంచ్ అయిపోయింది, లంచ్ అనగానే గుర్తొచ్చింది ఏంటంటే మనము ఫుడ్ ఛాలెంజ్ చేయొచ్చు. ఫుడ్ ఛాలెంజ్ ఇలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కరు కాకుండా ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు మధ్యలో పోటీ పెట్టుకొని ఎవరు గెలుస్తారు ఏందన్నట్టు మరి ఇంట్రెస్టింగ్గా వీడియో తీసి పెట్టవచ్చు. ఎవరు ఫాస్ట్గా తింటే వాళ్ళకి గిఫ్ట్ లాగా అన్నట్టు ఏదో ఒకటి సంథింగ్ అట్లా కాంపిటీషన్ లాగా పెట్టుకొని చేయొచ్చు. అదే కాకుండా ఇంట్లో ఇద్దరు మధ్యలో ఏమైనా ఉంటే, ఇద్దరు కాకుండా ఎక్కువ మంది ఉంటే ఏదైనా కాంపిటీషన్ లాంటిది పెట్టుకోవచ్చు, ఏదైనా చిన్న గేమ్ ప్లే లాంటిది ప్లే చేయొచ్చు, లేదంటే ట్రూత్ ఆర్ డేర్ ఇట్లాంటివి ఎన్నెన్నో మనం రకరకాలుగా వీడియోస్ అయితే చేసుకొని కూర్చొని చేయొచ్చు. ఇంట్లోనే కూర్చొని బయటికి వెళ్ళే పని కూడా ఉండదు, కానీ మనం ఇలాంటివి చేసినప్పుడే జనాలకి ఇంట్రెస్ట్ ఉంటుంది. మనము ఒకటి దగ్గర కూర్చొని మన లైఫ్లో ఏం జరుగుతుంది, తిన్నాము కూర్చున్నాము ఇట్లాంటివి చేస్తే జనాలకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఇంట్రెస్టింగ్ ఉండాలంటే ఇట్లాంటివి చేయాలి, అప్పుడే జనాలు మీకు ఇంట్రెస్టింగ్గా చూసి మీ వీడియోని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. ఈ విధంగా మీరు రకరకాల గేమ్స్ కానీ, ఈ విధంగా ఫుడ్ ఛాలెంజెస్ కానీ, నేను చెప్పినట్టు మీరు చుట్టుపక్కల ఉండే మన షాప్లు ఎక్స్ప్లోర్ చేయడం కానీ, ట్రావెల్స్ మంచి ప్లేసెస్కి వెళ్ళి చూడడం కానీ, ఇంకా మీరు ఎక్కడైనా మంచి ప్లేసెస్ ఉంటే వెళ్ళి ట్రావెల్ చేసి ఎక్స్ప్లోర్ చేయడం కానీ, ఏదైనా మీరు ఫేమస్ షాపులు ఉండడం కానీ, ఫేమస్ షాప్స్ అట్లాంటివి ఉంటాయి కదా, చీప్ రేట్లో దొరికే ఐటమ్స్ ఉండే షాప్స్ ఉంటాయి కదా, అట్లాంటి షాపులు ఎక్స్ప్లోర్ చేసి జనాలకి చేరువయ్యేలా చెప్పడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు జనాలకి మీ వీడియోస్ ద్వారా ఖచ్చితంగా అట్రాక్ట్ అయ్యి మీ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. అలాగే మీరు తొందరగా మానిటైజేషన్ అయిపోయి ఈజీగా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు యూట్యూబ్ ద్వారా. ఆ విధంగా మీరు యూట్యూబ్లో గ్రోత్ తెచ్చుకోవచ్చు. ఆగండి ఆగండి, ఇది కాకుండా ఒకవేళ మీరు ఈ విధంగా వీడియో చేసి సెలబ్రిటీస్ అయ్యారనుకోండి, యూట్యూబ్లో కొంచెం నేమ్ అట్లా వచ్చిందనుకోండి, అప్పుడు మీరు మీరు ఇంట్లో కూర్చొని తుమ్మినా దగ్గినా ఏం చేసినా కానీ అప్పుడు మీకు వీడియోస్కి వ్యూస్ ఖచ్చితంగా పెరుగుతాయి, నో డౌట్ అది.
అప్పుడు మీరు కంటెంట్ గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని మీరు కంటెంట్ లాగా తీసుకొని వీడియోస్ చేసుకుంటూ వెళ్తే మీకు ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. మీరు అప్పుడు కంటెంట్ ఎక్కడ వెతకాలి, ఏం చేయాలి, ఏం చేసుకోవాలి, ఫ్యూచర్లో పరిస్థితి ఏంది అనేది టెన్షన్ పడేది లేకుండా మీకు కంటెంట్ ఈజీగా దొరికిపోతుంది. మీరు లైఫ్లో ఏం జరిగితే అది చేయొచ్చు అప్పుడు ఫ్యూచర్లో. కానీ మీరు కొత్తగా ఉన్నప్పుడు మాత్రం ఇట్లా డిఫరెంట్గా చేస్తేనే మీకు గ్రోత్ వస్తుంది. గ్రోత్ వచ్చిన తర్వాత మీరు అప్పుడు అలా చేస్తే అది సింక్ అవుతుంది. చూశారు కదా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇంతవరకు చూశారంటే మీకు ఈ వీడియో ద్వారా ఏదో ఒకటి నేర్చుకునే ఉంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.